నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా బ్రతుకుపై దీమా కల్పిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ సమావేశంలో బీమా పంపిణీ ప్రారంభించిన సీఎం జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇంటి వసతి కల్పించి తీరుతామని భరోసా ఇచ్చిన బాలినేని అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్న జేసీ విశ్వనాథన్ లబ్ధిదారులు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జేసీ వైద్యం నారాయణో హరి అన్నది భారతీయ సంస్కృతి ప్రాణం పోసేది బ్రహ్మ అయితే పునర్జన్మ ఇచ్చేది వైద్యుడు అందుకే వైద్యుణ్ణి భగవంతుడితో పోలుస్తాము వైద్యుడు దేవుడితో సమానం కనిపించిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుణ్ణి గౌరవించే డాక్టర్స్ డే సందర్భంగా శ్రీ సత్య ప్రత్యేక కథనం పేద కుటుంబాలలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో బీమా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు దురదృష్టవశాత్తు కుటుంబ యజమాని కోల్పోయినప్పుడు పెద్ద దిక్కుగా ఉండాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బీమా అందించి వారిలో బతుకు ధీమా కల్పిస్తామని తెలిపారు జిల్లా నుండి వర్చువల్ సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిడి బాబురావు కమిషనర్ కె భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎవరైనా కూడా దీవించేటప్పుడు మామూలుగా మనం రెండు ఉంటాం శతమానం భవతి అని చెప్పి దీవిస్తా ఉంటాం అంటే వందేందు వర్తిల్లంది అని చెప్పి దీవిస్తా ఉంటాం మన 100 సంవత్సరాలు బతకాలని ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు అని చెప్పి మనసారా కోరుకున్న ప్రభుత్వం అంటే అందుకనే ఎప్పుడు జరగని విధంగా మనుషుల ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల కూడా విపరీతమైన ధ్యాస కూడా పెట్టాం అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని గతంలో ఉన్నదానికి చాలా చాలా మార్పులు చేసి రూపురేఖలు కూడా మార్చాం 5 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులు అందరూ సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు కరవది మెగా హౌసింగ్ మేళాలో పాల్గొని ఆయన మాట్లాడారు సభకు జేసీ కృష్ణవేణి అధ్యక్షత వహించారు బాలినేని మాట్లాడుతూ ఆషాఢమాస సందర్భంగా జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను సామూహికంగా చేపట్టినట్లు వివరించారు కరవది లేఅవుట్లలో 537 మందికి ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు ఇంకా అర్హులు ఉంటే వారికి కూడా ఇల్లు ఇస్తామని తెలిపారు తమకు ఇల్లు రాలేదని ఎవరు అసంతృప్తి చెందకుండా తిరిగి దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు కరవదిలో 16 ఎకరాల స్థలంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జేసీ వెంకటమురళి మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య చుండూరి రవి ఐనబత్తిన ఘనశ్యాం బసవిరెడ్డి సింగరాజు వెంకట్రావు కటారి శంకర్ గంటా రాము మల్లికార్జున్ రెడ్డి రామకృష్ణ సర్పంచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వాలంటీర్ రాకపోతే అలాగే సిమెంట్ ఎంత కావాలి ఇనుము ఎంత కావాలి ఈరోజు కొన్ని ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ 1వ తేదీ 3వ తేదీ 4వ తేదీ నాడు గృహప్రవేశాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కరవదిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కరవదిలో దాదాపు 537 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది మరి ఇంకా కూడా రాని వాళ్ళు ఎవరుంటే కూడా అప్లై చేసుకుంటే ఇస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవ్వరు కూడా రేపు తర్వాత
మాకు రాలేదని అనుకున్నా ఎవరు ఇల్లు స్థలాలు లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని కూడా ఒక పార్టీలనే చూడకుండా అందరికీ ఇస్తామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు. గతంలో ఏ పార్టీ ఎక్కడ ఏ చేసినా కూడా మీరు ఆ పార్టీ కదా మీకు ఇవ్వమని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఎవరన్నా ఇంటి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టించేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇస్తూ వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టారు. దాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇల్లు కట్టి మీరు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ఇల్లు కట్టుకొని కట్టుకుంటే అట్లా వదిలేసే పరిస్థితి కాదు. మీరు ఇంటికి సంబంధించి మీరు ఉండేదానికి అన్ని వసతులు మంచినీటి మంచినీటి పైప్ లైన్ వేయటం జరుగుతుంది. అలాగే కరెంటు స్తంభాలు మీరు ఇల్లు కట్టే లోపల అన్ని కూడా పూర్తి చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా అన్ని కానీ అన్ని కూడా ఇళ్ల పట్టాలు అన్ని కూడా మహిళలకే ఇస్తా ఉన్నారు. నేను అడిగా ముఖ్యమంత్రి గారిని, ఏం సార్ అన్ని మహిళలకు ఇస్తారు మగవాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఆయన అన్నాడు మహిళలకు ఇస్తే జాగ్రత్తగా పెడతారయ్యా. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి కరవల గ్రామంలో 16 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ మనం మొత్తం దాదాపు 4 కోట్లు పెట్టి మీకు కొని ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇలా ఏకంగా కొనిచ్చి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు గత 30 సంవత్సరాల నుంచి కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 8000 కోట్లు దాదాపు 10000 కోట్లు ఈ ఇళ్ళ స్థలాలకి కేటాయించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గుడ్డలు పెట్టి టెంకాయ కొట్టిపోతాం. కాబట్టి మీరందరూ కూడా త్వరగా పూర్తి చేసి అందరూ కూడా ఒకేసారి అందరూ కూడా పూర్తి చేసుకుంటే అన్ని రకాలుగా మీకు వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కోవిడ్ వచ్చింది, కోవిడ్లో మన అందరూ కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి. దాన్ని కూడా ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులున్నా కూడా ఏ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో ఆ పథకాలన్నీ కూడా డేట్ల ప్రకారం కూడా ఇస్తున్న సంగతి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ వాసులు ఉన్నానని చెప్పి అనుకోండి. తప్పకుండా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వస్తే తప్పకుండా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయం చేసేదానికి నా సాధికులు కృషి చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ సహకారంతో మీ గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్ సహకారంతో ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేచురల్ డెత్ కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ డిజేబిలిటీ కానీ ఏదైనా ఉంటే పథకం ప్రకారం 1 లక్ష రూపాయలు, అలాగే యాక్సిడెంట్ ఉంటే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా కూడా మేము ఇక్కడ మన జిల్లా ప్రజలకి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలు పండుగ వాతావరణంలో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సామూహిక గృహ నిర్మాణాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో జరిగే గృహ నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక శాసనసభ్యులు పాల్గొని గృహ నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జిల్లాలో 1324 జగనన్న కాలనీలో 105,000 మందికి ఇంటి నివేసిన స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. తొలి విడతలో పట్టాలు పొందిన వారిలో అర్హులకు 47,000 గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు జిల్లాలోని అన్ని గృహాలకు శంకుస్థాపన చేస్తారు. అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు. మండలాలకు గ్రామాలకు ప్రత్యేక అధికారులను నిర్మించి గృహ నిర్మాణం వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టడం జరిగింది. తొలి రోజు జిల్లాలో నిర్ణయించిన అన్ని లేఅవుట్లలో శంకుస్థాపనలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో ఆయా శాసనసభ్యులు పాల్గొని గృహ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా అధికారులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలను పర్యవేక్షణ చేశారు. ఒంగోలు నియోజకవర్గం కరవదిలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పెదారివీడు మండలంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరులో జరిగిన కార్యక్రమంలో మహిదర్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి నివేసన స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించారని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం.
గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదని జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 180,000 రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక సిమెంట్ రాయితీపై అందచేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. జగన్ గారు సీఎం అయినాక ఇళ్ల ఫ్లాట్లు ఇస్తామన్నారు. మాకు ఇళ్ల ఫ్లాట్ ఇచ్చారు. మేము ఇవాల భూమి పూజ కూడా చేశాము. వాటర్ స్పెషాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ వేశారు పంపులు కూడా. ఇసుక సిమెంట్ మా ఫ్లాట్ దగ్గరికే ఇప్పిస్తామన్నారు. జగన్ గారు నాకు ఫ్లాట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు శేషమ్మ. మేము అల్లూరులో నుంచి నివసిస్తున్నాము. మాకు ఇక్కడ ఫ్లాట్స్ ఇచ్చారు ఆర్ఆర్ కాలనీ లేఅవుట్లో. ఆ లేఅవుట్కి వచ్చేసి ఇన్ఛార్జిగా మామూలుగా ఎంపీడీఓ మేడం గారు ఉన్నారు. మాకు ఈరోజు జగనన్న గారు ఈ ఫ్లాట్లు ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము మా మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలు మేము ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాము. ఈరోజు మాకు ఈ ఫ్లాట్ ఇవ్వడం వల్ల చాలా ఆనందకరంగా ఉంది. మేము ఈరోజు భూమి పూజ చేసుకున్నాము ఇక్కడ. మేము మామూలుగా తర్వాత మామూలుగా ఇల్లు కూడా కట్టుకొని ఇక్కడ నివసించడానికి రెడీగా ఉన్నాము. మాకు గవర్నమెంట్ 180,000 ఈ పథకం కింద ఇస్తుంది. మాకు ఒక స్థలం ఇచ్చి 180,000 కూడా ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. హౌస్ నిర్మించుకోవడానికి ఏఈ గారు ఆస్ట్రా మేడం గారు మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మాకు తెలియని విషయాలన్నీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఏదైనా అడిగితే డౌట్స్. అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని JC4 విశ్వనాథన్ తెలిపారు. కొత్తపట్నం అల్లూరులో జరిగిన సామూహిక గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. లబ్ధిదారులందరూ ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్దిదారులు అవగాహన కార్యక్రమంలో జేసీ విశ్వనాథన్ మాట్లాడుతూ జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాల కంటే తీసిపోని విధంగా జగనన్న కాలనీలో అభివృద్ది చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సుజాత మాట్లాడుతూ గ్రామంలో 4 లేఅవుట్లలో గృహ నిర్మాణాలు చేపట్టడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్సీ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలతో గృహ నిర్మాణం చేయడం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణాలకు జేసీ విశ్వనాథన్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఉషా కిరణ్, గృహ నిర్మాణ శాఖ ఏఈ నారాయణరెడ్డి, గ్రామ సర్పంచి నంబూరి సూర్యనారాయణ, ఉప సర్పంచి సుబ్బారెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వన్ ఇయర్లో పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అది చాలా ఆనందంగా ఉంది. సో ఇది మీ అందరికీ ఏం చెప్తామంటే, మీకు ఇల్లు మాత్రం కాదు, ఇల్లుతో పాటు లేఅవుట్లో ఉన్న అన్ని వసతిలో మేము చేస్తాము. సో మంచి డ్రైనేజ్ మీ విలేజ్ కన్నా ఇక్కడ మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి. ఇక్కడ మంచి ఎలక్ట్రిసిటీ, ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఉంటాయి. దెన్ మనకి ఓపెన్ స్పేసెస్లో పార్క్ కూడా డెవలప్ చేస్తాము. సో ఇది అన్ని లేఅవుట్స్, జగనన్న కాలనీస్ అంటే ఒక మోడల్ లేఅవుట్స్ లాగా. ఇది వేరే ఏ స్టేట్లో కూడా ఇట్లాంటివి చేయట్లేదు. మనం హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్తున్నాం. వేరు ఎక్కడ కూడా హౌస్ వాళ్ళు సొంత స్థలాలు వచ్చేస్తున్నారు. మనం కొని మనం గవర్నమెంట్లో ఐడెంటిఫై చేసి ఒక్కొక్క పేదలకి ఇచ్చి మనం కట్టి ఒక్కరు కూడా మిగిలకుండా మనం చేస్తున్నామంటే అది ఈ గవర్నమెంట్కి చాలా వెరీ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో మీ అన్ని సహకారంతో మేము ముందుకు వెళ్తాం. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టైం ఫర్ థ్యాంక్ యూ మండల అధికారులు, సచివాలయ సిబ్బంది. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని సీఎం కార్యాలయ పరిపాలన విభాగం ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జేసీలతో ఆయన మాట్లాడారు. విభిన్న రంగాలలో ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి వారికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో 20 మంది కళాకారులను గుర్తించాలని తెలిపారు. జిల్లాలో ప్రతిభా పాటవాలు కలవారిని గుర్తించి ఎంపిక చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కళాకారులు సాధించిన కీర్తి ప్రతిష్టలను ఆన్లైన్ ద్వారా వివరించారు. వివిధ రంగాలలో కళాసేవ చేసిన వారి వివరాలను ప్రవీణ్ ప్రకాష్ దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో జేసీ జే వెంకటమురళి, డిఆర్ఓ డి తిప్పేనాయక్, ఎన్ఐసీ కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య, కలెక్టరేట్ హెచ్ విభాగం సూపరింటెండెంట్ సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చెత్తపై యూజర్ ఛార్జీలు విధించి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఈ విధానాన్ని టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లు కార్పొరేటర్లు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లతో కలిసి కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలపై విధించిన పన్నుల భారాలను ఖండించారు. నగరపాలక సంస్థలో ప్రజాప్రతినిధులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడంతో పాటు వారి సంక్షేమాన్ని చూడాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు తిప్పరమల్లి రవితేజ, వేమూరి అశ్విని, వోల్వర్త్ నగర అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మాలు పాల్గొన్నారు. ఈ నిన్న జరిగిన నగరపాలక సంస్థ సమావేశంలో ఏదైతే చెత్త పన్ను విధించాలని చెప్పని ఒక గజెట్ నోటిఫికేషన్ లేకుండా ఒక అంశంగా పొందుపరిచి ప్రజలపైన ఈ కరోనా సమయంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కనికరం లేకుండా కొత్తగా పన్నులు విధించడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. పన్నులు చెత్త పన్ను పెంచే అంశాన్ని నిర్మించకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ప్రజలపై భారం కరోనా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై ఈ పన్ను భారం వేయకూడదని చెప్పి మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డీసెంట్ను కూడా ఇవ్వటం జరిగింది మేయర్ గారికి మరియు అదేవిధంగా కమిషనర్ గారికి. మేము పోడియం చుట్టుముట్టి నిరసన కార్యక్రమం తెలియజేసే సమయంలో మేయర్ గారు మమ్మల్ని మా స్థానాల్లో వెళ్ళి కూర్చోండి అని ఆయన అడగాలి, లేదంటే సస్పెండ్ చేసి ఆయన చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా 10వ అంశం నుంచి 25వ అంశం వరకు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం తెలిపేసుకున్నారు. అసలు అంశాలు చర్చించకుండా ఏ విధంగా మీరు ఆమోదం తెలిపేసుకుంటారని మేము ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారాలు చేపట్టిన ఇలా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం పన్నులు విధించడం అనేది ఎక్కడా ఏ దాఖలాలోనూ లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం పన్నులు విధించడం అనేది ప్రజల నడ్డి విరగొట్టడం లాంటిది. ఆనాడు టీడీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఒక్క రూపాయి కూడా పన్ను భారం విధించకుండా ఎంతో చక్కగా పరిపాలన కొనసాగించారు. ఒక నూతన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని మేము మా టీడీపీ తరఫున మా జనార్దన్ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తాం. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి తెచ్చిన తర్వాత పింఛన్ పంపిణీలో ఇబ్బందులు తొలగిపోయాయి. లబ్ధిదారుల ఇళ్ల వద్దకి వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 429123 మందికి పెన్షన్లు సరిపడా 105.25 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. జూన్ నెల 432061 మందికి పెన్షన్లు పంపిణీ చేయగా ఇంకా 2938 మందికి పెన్షన్లు నిలిచిపోయాయి. 3 రోజుల వ్యవధిలో 100% పెన్షన్లు పంపిణీ చేసేలా గ్రామీణాభివృద్ధి అధికారులు చర్యలు తీసుకున్నారు. మేయర్ గంగాడు సుజాత జన్మదిన వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అధికారులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు సుజాతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ కె భాగ్యలక్ష్మి, ఎంఏ సుందరరామిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది ఏజెంట్ 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 ఇది ఏజెంట్
సెకండ్ క్వార్టర్ అంటే ఫుటో సరిగ్గా రాలేదు. బులెటిన్లు చిన్న విరామం. వైద్యుం నారాయణో హరి అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే పునర్జన్మ ఇచ్చేది వైద్యుడు. అందుకే వైద్యుణ్ణి భగవంతుడితో పోలుస్తారు. వైద్యుడు దేవుడితో సమానం. కని పెంచిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడుగా భావించేది వైద్యుణ్ణే. ప్రపంచాన్ని తన గుప్పిట బంధించి మానవాళి మనుగడకే సవాల్ విసురుతున్న కరోనా నిర్మూలనలో వైద్యుడిదే ప్రధాన పాత్ర. ఈ మహమ్మారి నుండి రక్షించేందుకు ఆరోగ్య యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ ఈ పోరాటంలో వైద్యులెందరూ సమిధులవుతున్నారు. రోగికి ప్రమాదకరంగా ఉంటే ఏ సమయంలోనైనా ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించాలని డాక్టర్ బీసీ రాయ్ తపనతో ఉంటారు. రాయ్ జయంతి వర్ధంతి రోజైన జూలై 1ని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్న సందర్భంగా శ్రీసత్య ప్రత్యేక కథనం. వైద్యుడు భగవంతునితో సమానం. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోయినా డాక్టర్ కంటికి కనిపించే గాడ్. అందుకే ఎంతటి వారైనా డాక్టర్ ముందు కైమోడ్చేవారే. వైద్యులను ప్రతి ఒక్కరిని గౌరవించుకునేందుకు భారతదేశమంతటా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ప్రకాశం జిల్లాకు వెన్న తెచ్చిన ఎందరో వైద్యులను గుర్తు తెచ్చుకోవటం పౌరులుగా మన కర్తవ్యం. డాక్టర్ బిధాన్ చందరాయ్ 1882 జూలై 1 జయంతి, 1962 జూలై 1 వర్ధంతి కావటంతో ఈ రెండు విశేష తేదీలు జూలై 1న కావటం ఆయన సంస్మరణార్థం భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు. డాక్టర్ బిధాన్ చందరాయ్ 80 సంవత్సరాల పాటు జీవించారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా నా తోటి డాక్టర్స్కి మరియు మెడికల్ స్టాఫ్ అయిన నర్సింగ్ స్టాఫ్కి టెక్నీషియన్స్కి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ డాక్టర్స్ యొక్క ప్రాముఖ్యత గురించి స్విస్ సైకియాట్రిస్ట్ కార్ల్ జంగ్ గారు ఏమన్నారు అంటే, ఓన్లీ మెడిసిన్స్ కెన్ క్యూర్ డిసీజ్ బట్ డాక్టర్స్ కెన్ క్యూర్ పేషెంట్స్. సో మందులు రోగాన్ని మాత్రమే తగ్గిస్తాయి బట్ డాక్టర్స్ మనుషుల రోగాల్ని తగ్గిస్తారు అని చెప్పేసి చెప్పారు. ఈ డాక్టర్స్ డే యొక్క ప్రాముఖ్యత ఇదివరకు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా మనం ఎక్కువ ఇది మనం ఇంకా ఎక్కువ డాక్టర్స్ని మనం స్మరించుకోవాల్సి వస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1961 ఫిబ్రవరి 4 భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. వైద్యుడు భగవంతుడితో సమానం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నారు. సమస్త ప్రాణకోటిని కాపాడే ఆ భగవంతుణ్ణి సైతం మహమ్మారి కొన్నాళ్లు భక్తులకు దూరం చేసినా, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసినా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. పీపీఈ కిట్లతో ఒళ్లంతా ఉక్కిపోతున్నా, మాస్కులతో ముఖం కమిలిపోతున్నా, శానిటైజర్లతో చేతులు ఒరిసిపోతున్నా తమ వృత్తి పట్ల అంకిత భావంతో కరోనా రోగులకు వైద్యం అందించి చిరునవ్వుతో ఇంటికి పంపుతున్నారు.
జిల్లాలో డాక్టర్స్ డే ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఏటా ఐఎంఏ ఆధ్వర్యంలో సీనియర్ డాక్టర్లను సన్మానిస్తారు. అయితే ఈ ఏడాది ఐఎంఏ డాక్టర్స్ డేని వాయిదా వేసింది. దీనికి కారణం వైద్యులకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించే అధికారాలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నుంచి తప్పించి జాయింట్ కలెక్టర్కు అప్పగించడంపై డాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ వైద్యులు, ఐఎంఏ జాతీయ నాయకులు డాక్టర్ రావిపాటి జయశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ వైద్యులు చేస్తున్న ఆందోళనకు ఐఎంఏ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. ప్రభుత్వ అశాస్త్రీయ విధానాన్ని నిరసిస్తూ వైద్యులు డాక్టర్స్ డేను జరుపుకోకుండా నిరసన కార్యక్రమాల వైపు మొగ్గు చూపడం బాధాకరంగా ఉందని ప్రకటించారు. దిస్ ఇస్ అంటే ఒక అవకాశం డాక్టర్స్కి ట్రిబ్యూట్, ఐ మీన్ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకునేదానికి ఈ రోజును మనం జస్ట్ మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం ఈ రోజుని. సో నాకు కొంచెం ఈ డిఫరెంట్గా ఎందుకు అనిపిస్తుందంటే ఇప్పుడు రొటీన్గా ఎవరైనా ప్రాణం ఎందుకు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి డాక్టర్స్కి కూడా ప్రాణాల ఎందుకు వస్తుంది ఈ మనం ట్రీట్ చేసే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్ వల్ల. బట్ అయినా ఫ్రంట్ ఫుట్లో నిలబడి డాక్టర్స్ కానీ పారామెడిక్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ ఎప్పుడు లాస్ట్ మన జనరేషన్ అయితే చూడని విధంగా ఈ పాండమిక్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా అందరు కలిసి ముందడుగేసి చేశారు కాబట్టి మనం ఈరోజు దీన్ని ఎదుర్కోగలిగాం. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాల మీదకి వస్తున్నందుకు ఒక వెనకడుగు వేసి ఉంటే ఈరోజు పరిస్థితి వేరే ఎలా ఉండేది. మనం ఈరోజు డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యో నారాయణో హరి అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మైతే పునర్జన్మ ఇచ్చేది వైద్యులు. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు దేవుడితో సమానం. కణి పెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది ఒక్క వైద్యుణ్ణి మాత్రమే. ప్రపంచాన్ని తన గుప్పిట బంధించి మానవాళి మనుగడకే పెను సవాలు విసురుతోంది కరోనా వైరస్. ఈ మహమ్మారి నుంచి రక్షించేందుకు ఆరోగ్య యంత్రాంగం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతోంది. ఈ పోరాటంలో పలువురు వైద్యులు సమిధిలవుతున్నారు. రోగికి ప్రమాదకరంగా ఉంటే ఏ సమయమైనా ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించాలనే తపనతో ఉంటారు. ఇక డాక్టర్ బీసీ రాయ్ అందించిన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన పుట్టినరోజైన జులై 1వ తేదీన డాక్టర్స్ డేగా జరుపుకోవాలని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిధాన్ చంద్ర రాయ్ అనేక వైద్య సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జాదవ్పూర్ టీబీ ఆసుపత్రి, చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ ఆసుపత్రి, విక్టోరియా ఇన్స్టిట్యూషన్, చిత్తరంజన్ క్యాన్సర్ ఆసుపత్రి, చిత్తరంజన్ సేవా సదన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలన్నీ ఆయన హయాంలో పురుడు పోసుకున్నవి. మహిళలకు సామాజిక సేవ, నర్సింగ్ల శిక్షణ ఇప్పించడానికి ఆయన ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలకత్తా నగరానికి మేయర్గా 1931-33 బిధాన్ రాయ్ పనిచేశారు. స్థానిక పరిపాలనలో కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా 1942-44 మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా 1939 ఉత్తరప్రదేశ్ గవర్నర్గాను ఆయన విశేష సేవలందించారు. 1882 జులై 1 జన్మించిన బిధాన్ రాయ్ 1962 అదే రోజున అనగా జులై 1 మరణించడం గమనార్హం. 1962 ఫిబ్రవరి 4 ఈయనకు భారతరత్న వరించింది. బిధాన్ రాయ్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి 1943 మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా వ్యవహరించారు. వైద్యుల లక్షణం నిబద్ధత, త్యాగనిరతి అనే పదాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం. జులై 1 డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ఇదే నా శుభాకాంక్షలు నా డాక్టర్ మిత్రులందరికీ. తర్వాత ఈ కరోనా సందర్భంగా మన డాక్టర్లు ఎంతోమంది అసువులు పోశారండి. దాదాపు 600 మంది డాక్టర్స్ ఫస్ట్ వేవ్లోను, ఇంకొక 600 మంది సెకండ్ వేవ్లోను చనిపోయారు డాక్టర్స్ ఈ వైద్య వృత్తి చేస్తా ఈ కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తూ. అలాగే ఇంకొకటి ఏంటంటే డెల్టా వేరియంట్ సందర్భంగా 3వ వేవ్ రాబోతుంది, ఎక్కువగా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుందని ఒక అపోహ అనేది ప్రజల్లో బాగా వ్యాపించిందండి. యాక్చువల్గా పిల్లలు ఫస్ట్ వేవ్లోనూ వచ్చింది, వాళ్ళకి సెకండ్ వేవ్లోనూ వచ్చింది, కానీ థర్డ్ వేవ్ ఎందుకంటే వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోలేదు, వ్యాక్సిన్ లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళే ఎఫెక్ట్ అవుతారని దానివల్ల ఈ రూమర్ అనేది ఒకటి వచ్చింది.
సైనికులు ఏ రకంగా అయితే సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి రెట్టింపు సంఖ్యలో డాక్టర్లు వైద్యం అందిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్లస్ దానికి తోడు వైద్యుల మీద దాడులు జరగటం దేశవ్యాప్తంగా ఇదంతా కొంచెం ఆందోళన కలిగించే అంశం అండి. దాన్ని కూడా మనం ధైర్యంగా ఎదుర్కొంటా ప్రజల యొక్క బాధల్ని అర్థం చేసుకుంటా ముందుకు పోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. జాతీయ 73వ చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా లాయర్పేటలోని సీఏ కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు పతాకాన్ని ఆవిష్కరించారు. చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ సీఏకి పెరుగుతున్న ఆదరణ గురించి ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరూ ఆర్థిక సంస్కరణల పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోశాధికారి బైసాని జగన్మోహన్ రావు, కార్యదర్శి చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 1న దేశవ్యాప్తంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు 73వ వ్యవస్థాపక దినోత్సవంగా పండుగ జరుపుకుంటున్నారు. ఇది 1949 జూలై 1న ఆవిర్భవించింది. 73వ సంవత్సరం ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ బ్రాంచ్లో ఫ్లాగ్ హోస్టింగ్ జరిపాము. ఈ బ్రాంచ్కి సంబంధించి 7 సంవత్సరాలు అయింది. 7వ సంవత్సరం ఇది. ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా సుమారుగా 500 మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క బ్రాంచ్లో సేవలు తీసుకుంటా ఉన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ క్లైస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 73వ చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒంగోలు బ్రాంచ్ ఏర్పరిచిన తర్వాత ఇక్కడ మెంబర్స్ కావలసిన సభలు సమావేశాలు, అట్లానే స్టూడెంట్స్కి రీడింగ్ రూము, లైబ్రరీ ప్లస్ స్టూడెంట్స్ కంప్యూటర్ ట్రైనింగు ఇవ్వడం జరుగుతుంది. కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమల్లోకి వచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. రాత్రి 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. జిల్లాలో 8 మంది ఉప తహసీల్దారులకు తహసీల్దారుగా ఉద్యోగోన్నతి లభించింది. ఆ మేరకు డిపిసి ఆమోదం పొందింది. జిల్లా నుండి ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్వప్నప్రియ, టి శ్రీనివాసరావు, టి రవి, గిడియన్, వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ, కిరణ్లు తహసీల్దారులుగా ఉద్యోగోన్నతి పొందారు. గుంటూరు జిల్లా నుండి మరో 8 మందిని జిల్లాకు కేటాయించారు. జిల్లాలో ఇప్పటికే 21 మండలాల్లో తహసీల్దారులు లేక మండలాలు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ప్రమోషన్ పొందిన వారితో పాటు ఇతర జిల్లాల నుండి జిల్లాకు కేటాయించిన వారితో ఖాళీగా ఉన్న మండలాలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మునగ మురిపిస్తుంది. కోవిడ్ సమయంలోనూ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. 10 కిలోల మునగ 600 రూపాయల వరకు పలుకుతుంది. మునగ మార్కెట్ గత 7 ఏడాది కన్నా 2 రెట్లు అధికంగా ఉంది. ఎకరాకు 2 లక్షల రూపాయల వరకు ఖాయంగా లాభం వస్తుందంటున్నారు రైతులు. దిగుబడులు తగ్గినా రైతుల్లో ధీమా తగ్గడం లేదు. విస్తారంగా ఉన్న మునగ సాగు నుండి రైతులు విశేషమైన లాభాలు గడించేలా అనుకూల పరిస్థితులున్న నేపథ్యంలో శ్రీసత్య ప్రత్యేక కథనం. మునగ ధర ఈ ఏడాది మురిపిస్తుంది. మార్కెట్ ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవే ధరలు కొనసాగితే ఈ ఏడాది ఎకరాకు 2 లక్షలకు పైగా ఆదాయం ఖాయమని రైతులు సంబరపడిపోతున్నారు. దిగుబడి తగ్గినప్పటికీ లాభాలకు ఎటువంటి ఢోకా లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బల్లికుర మండలంలో 1000 ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నారు. కొత్తపాలెం, బల్లికురవ, నక్కబొక్కలపాడు, కొనిదెన, గంగపాలెం, వేమవరం, ఉప్పుమాగులూరు, గుంటుపల్లి, కొప్పరపాలెం, సోమవరపాడు, చెన్నుపల్లి, పల్లామల్లి, అంబడిపూడి, పొత్తూరు, కుకట్లపల్లి, ఎస్ఎల్ గుడిపాడు, కొప్పరపాడు గ్రామాల్లో బావుల క్రింద నీటి వసతి ఉన్న భూముల్లో మునగ సాగు విస్తృతంగా చేపట్టారు. ఏప్రిల్ ఆఖరు నుంచి మునగ దిగుబడి రావటం ప్రారంభమైంది. ఎకరాకు కౌలు 15,000 రూపాయలు కాగా పెట్టుబడి ఖర్చు మరో 10,000 రూపాయలు కలిపి 25,000 రూపాయలు ఖర్చయింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మునగ దిగుబడులు తగ్గాయి. అదే సమయంలో ధర మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాది ఎకరాకు 10 నుంచి 15 కోతలు రాగా
ఈ ఏడాది 5 నుంచి 10 కోతలకే పరిమితమైంది. గత ఏడాది 10 కిలోల మునగకాయల ధరలు 200 రూపాయలు మార్కెట్లో పలకగా ఈ ఏడాది 700 రూపాయలపైనే ధర లభిస్తుంది. ఒక్కో కోతకు 80 కిలోల బరువు ఉండే 10 బస్తాల కాయలు వస్తున్నాయని రైతులు తెలిపారు. ప్రస్తుతం లభిస్తున్న ధర ప్రకారం ఒక్కొక్క కోతకు ఎకరాకు 40,000 వస్తుందని రైతులు చెప్పారు. ఇప్పటివరకు 3-4 కోతలు పూర్తి చేశారు. ఈ ఏడాది పెట్టుబడి పోను ఎకరాకు 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కర్నూలు మార్కెట్లో ఎక్కువగా పలుకుతుంది. కొందరు రైతులు మునగకాయలను కర్నూలు మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముతున్నారు. ప్రతిరోజు సరాసరిన బల్లికురువ నుంచి మాటూరుకు కాయలు తెచ్చి అమ్ముతున్నారు. ఈ ఏడాది గత ఏడాది కన్నా ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లు చిన్న విరామం. డాక్టర్లు జీవో 64 వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో 64 ద్వారా వైద్య ఆరోగ్య శాఖ నుండి అధికారులను తొలగించి జాయింట్ కలెక్టర్లకు అధికారాలను బదలాయించే విధానాలను తప్పుపట్టారు. ప్రభుత్వ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ నాయక్ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వైద్యులకు సంతాపం తెలిపారు. ఈ కరోనా మహమ్మారి యొక్క తీవ్రతలో చాలా ఒత్తిడి మీద పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అయితేనేమి, పారామెడికల్ సిబ్బంది అయితేనేమి చాలా కష్టం మీద పనిచేస్తున్నటువంటి సమయంలో వారి యొక్క విధుల్ని, వారు పడే శ్రమని గుర్తించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 64 అని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క వాళ్ళ యొక్క విధుల్ని, వాళ్ళ యొక్క బాధ్యతలను అన్నీ తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ని, అధికారాలని హరించే విధంగా జాయింట్ కలెక్టర్స్కి అధికారాన్ని బదలాయించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ మీద పెత్తనం అనేది చాలా ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి, బ్యూరోక్రాట్స్ అయితేనేమి వాళ్ళ పెత్తనం చాలా ఎక్కువైపోయింది. అయినా మేము వాటి గురించి ఏమి మాట్లాడలేదు. ప్రస్తుతం కనీసము వాళ్ళు ఏదైతే వాళ్ళ అధికారాలు ఉన్నాయో కనీస స్థాయిలో ఉన్నటువంటి అధికారాలను కూడా లాగేసి ఈరోజు జూనియర్ డాక్టర్, జూనియర్ ఐఏఎస్ అధికారులు అయినటువంటి జాయింట్ కలెక్టర్స్కి అధికారం బదలాయించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో సాధక బాధకాలన్నీ కూడాను డాక్టర్స్కి అయితే తెలుస్తాయి, వాళ్ళకి ఏం తెలుస్తాయి. గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పనిచేసుకోవాలి, వాళ్ళకి ఉన్నటువంటి పరిమితులు ఏంటి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో పనిచేస్తున్నారనే విషయాన్ని డాక్టర్లు మాత్రమే అవగాహన చేసుకోగలరు, వాళ్ళతో మాత్రమే పని చేయించుకోగలరు. దీన్ని మేము ఈ అజీవో నెంబర్ 64ని బహిష్కరిస్తూ ఈరోజు డాక్టర్స్ సెలబ్రేషన్ కూడా చేయకూడదని నిర్ణయం. రామతీర్థం జలాశయం పరివాహకంలో అక్రమంగా సాగు చేస్తున్న క్యాట్ ఫిష్ పెంపకాన్ని నిరోధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అనధికారికంగా క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు క్యాట్ ఫిష్ పెంపకం చేస్తున్న చెరువు కట్టలను తెంచేసి చేపలను నిర్మూలన చేశారు. చీమకుర్తి మండలంలోని ఓబచెత్తుపాలెంలో విస్తృతంగా క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారు. అధికారులు ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించి చెరువు కట్టలను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. గుంతలను బ్లీచింగ్ వేసి పూడ్చివేశారు. ఈ దాడుల్లో మత్స్యశాఖ అధికారి ఉషా కిరణ్, ఏఎస్ఐ నరసింహారెడ్డి, విఆర్ఓ ఏడుకొండలు, విఎఫ్ఏ ఏడుకొండలరెడ్డి, విఆర్ఏ రాధ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుంది. 101 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. తాజాగా 19,000 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 11,00,000 మందికి టీకాలు వేశారు. ఇంకా అర్హులైన వారు 6,00,000 మంది ఉంటారని అంచనా. దశల వారీగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాసరావు ఉద్యోగరీత్యా ఒంగోలు జలవనరుల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా సర్వీసు ప్రారంభించి ప్రస్తుతం సూపరింటెండెంట్ బాధ్యతల్లో ఉన్నారు. జిల్లా ఎన్జీఓ సంఘంలో వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు ఎన్నిక పట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్బాబు, ఆర్సీహెచ్ కృష్ణారావు తదితరులు అభినందనలు తెలిపారు. పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా, బ్రతుకుపై ధీమా కల్పిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. వర్చువల్ సమావేశంలో బీమా పంపిణీ ప్రారంభించిన సీఎం. జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రతి ఒక్కరికి ఇంటి వసతి కల్పించి తీరుతామని భరోసా ఇచ్చిన బాలినేని. అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్న జేసీ విశ్వనాథన్. లబ్ధిదారులు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జేసీ. వైద్యం నారాయణోహరి అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే పునర్జన్మ ఇచ్చేది వైద్యుడు. అందుకే వైద్యుణ్ణి భగవంతుడితో పోలుస్తాము. వైద్యుడు దేవుడితో సమానం. కనిపించిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుణ్ణి. గౌరవించే డాక్టర్స్ డే సందర్భంగా శ్రీసత్య ప్రత్యేక కథనం. శ్రీసత్య న్యూస్లో నేటి మాట. ఎప్పుడు బాధపడుతూ ఉంటే బతుకు భయపడుతుంది. అది ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. ఇవి బ్రిటన్ విశేషాలు. తిరిగి మరో బ్రిటన్లో కలుద్దాం.